సునామీలో చూడకుండా వెళ్ళకపోతే ఎంత ప్రశాంతంగా ఉంది గైస్. అసలు ఇవి వచ్చినప్పటి నుంచి విచిత్రమైన అన్ని జరుగుతున్నాయి చూడండి. పైన చీమలు గాల్లో ఎగురుతున్నాయి. ఏంటబ్బా ఇది గైస్. అలాగే మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి మర్చిపోవద్దే. ఊరే డోరేమాన్ షిన్చాన్. అసలు వీళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలియట్లేదు గైస్. వెతకాలి వీళ్ళని, వెతకాలి వెతకాలి. నా ఒక్కగానో ఒక ఆటో కూడా కనపడతలేదు. నాకు తెలిసి సుడిగొనమే ముంచేసి ఉంటుంది. అయినా అది వస్తే ఆగుద్దా. సరిగ్గా ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళి ముందుగా వాళ్ళిద్దరినైతే కనిపెట్టేద్దాం గైస్. కనిపెడితే మన సీక్రెట్ కర్రీలు అయితే తెలిసింది కదా. సో వాళ్ళిద్దరిని ఎక్కడికైతే తీసుకెళ్ళిపోతాం కొంతవరకు సేఫ్గా అయితే ఉండొచ్చు. అబ్బో హరీ, సీక్రెట్ టనల్ అనేది వచ్చేసింది గైస్. పురి లేగు లేగు లేగురా. అసలు ఇదేంటబ్బా ఇంత టాలెంటెడ్ ఉంది. ఓయ్, అవి బొమ్మ కార్లు అనుకుంటున్నావా ఒరిజినల్ కార్స్ అనుకుంటున్నావా? ఏంటి గైస్ అలా లాగేస్తుంది? ఆహా, కాసేపు కనుక ఇక్కడే ఉన్నానంటే నేను కూడా ఫసక్ అనమాట. ఉరి ఇంకా పొడుకుందా చాలేరా, లిగు లిగురా. పొట్టుమని మనకు ఒక 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండని ఇవ్వడం లేదు గైస్. ఇది దీన్ని ఎలాగైనా వేసేయాలబ్బా. మామూలుగా అయితే వేసేయాన్ని. ఓహో, నేనైపోయా లాగేస్తుంది లాగేస్తుంది గైస్. అయ్యా ఎలా లాగేస్తుందో చూడబ్బా, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను. అసలు నేను ముందుకైతే వెళ్ళలేకపోతున్నాను గైస్. అయిపోయా. చూసారా గైస్, నా పక్కనున్న కంటైనర్స్ని ఎలా లాగేస్తుందో. వామ్మో, నన్ను అయితే పడేస్తుందబ్బా. అయ్యి లాగేస్తుంది. రీ రీ వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇక్కడి నుంచి ఎలాగనే తప్పించుకోవాలి గైస్. వెళ్దాం వెళ్దాం. ఓ చీమలు, నన్ను ఎక్కించుకున్నప్పుడు ఎవరైనా సరే. హా, గుర్తొచ్చింది, నేను ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్ లేదో వెహికల్ అయితే చూశాను గైస్. అదైతే తీసుకుని ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడో ఎక్కడో చూశానబ్బా వచ్చినప్పుడు. ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉండాలి గైస్. ఇక్కడ బండి కూడా లాగేసినట్టుంది. లేదబ్బా ఇప్పుడు. అరే యార్ సమయ, ఆహా ఏమున్నా దొరికిందా. ఈత ఒకటి ప్రస్తుతానికైతే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడే పక్కనైతే ట్రైన్ కూడా వెళ్తుంది. ట్రైన్ కనుక మనకి చిక్కిందంటే మనం ఈజీగా తప్పించుకోవచ్చు గైస్ దీని నుంచి. వీడు వస్తున్నాడు పాపం, వాడు కూడా పారిపోతున్నాడు. పదా 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 ఉరి లైన్ లాగేస్తుంది గైస్. అరే కొంచెం గ్యాప్ ఉన్నావి. అసలు వెళ్దాం. ఓ రీ దేవుడా, రోడ్ల మీద ఇంత పెద్ద పెద్ద చెవులేంటి గైస్. హాహా, అరే రీ తొక్కేశాడు తొక్కేశాడు అబ్బా, పాపం తొక్కేశాడు వాడు. వీడిని వేసేద్దాం వేసేద్దాం. ఊరి 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 వద్దు, ఎదురుకెళ్తే వెనకెళ్తే మనం అయిపోతాం. వెళ్దాం వెళ్దాం. అసలు చూడున్నప్పా చీమ ఎలా తొక్కేశాడు. పదా పదా పదా. ఓకే వెళ్ళిపోదాం గైస్. హే వస్తావా, ఎక్కొచ్చు మన వెహికల్ కూడా. అయ్యో అటు వెళ్ళిపోతుంది. సరే వామో, ఎంత భయంకరంగా ఉందో చూడండి గైస్. అసడుకుంటాం, ఒక్క ట్రైన్ అయినా అవసరానికి రాదు గైస్. ట్రైన్ వస్తే ఈజీగా తప్పించుకోవచ్చు. దేవుడా, ఓ మంచి దేవుడా, మాకోసం ఒక సమయానికి ఒక ట్రైన్ అయితే పంపించవయ్యా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓరి దేవుడా, ఇదేంటబ్బా, నేను ఎటు వెళ్తే అటే వస్తుందా? ఆహా పద పద పద. అరీ అరీ యార్, దేవుడు ఉన్నాడు బాబా, నాకు ట్రైన్ పంపించేశాడు. వెళ్దాం 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 గైస్. త్వరగైతే వెళ్ళి ట్రైన్ అయితే వెక్కేసేద్దాం. ట్రైన్ మన కంట్రోల్లోకి తీసేసుకొని వెళ్ళిపోతాం గైస్. ఇక్కడ నుంచి ఈ సిటీ నుంచి వదిలేసి వెళ్ళిపోతాం గైస్. అప్పుడే మనం ఈజీగా బయటపడతాం, లేదంటే మనం ఎటు వెళ్ళినట్టే వస్తుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఆ ట్రైన్ ఎలాగైనా సరే ఆపేసేద్దాం. దిగు దిగు, ఈ సరిపోతుందిలేండి. ప్లీజ్ ప్లీజ్, ట్రైన్ ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలని కోరుకుందాం గైస్. ఎక్కాలని కోరుకోండి. అయ్యా లెగు లెగురా, ప్లీజ్ రా. ప్రతిదీ మనకే ఇలా ఎందుకు జరుగుతుంది గైస్? అయ్యో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. లాస్ట్ చివరి అవకాశం అబ్బా, చివరి అవకాశం. అరే యార్, ఎలా తోదేస్తుందో చూడండి అబ్బా. లెగు లెగురా, అరే ప్లీజ్, ట్రైన్ వెళ్ళిపోతుంది గైస్. ఎలాగోలా దాన్ని పట్టుకోవాలి. లెగు లెగురా, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఎలాగైనా సరే గైస్ దాని దగ్గరికి అయితే వెళ్దాం. ఓ అమ్మో, ఇది ఇక్కడే ఉంది. పద 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 పద, లాగేస్తుంది లాగేస్తుంది గైస్. సరే వద్దు వద్దు, పద పద. అమ్మయ్యా, అది నాకైతే కనిపిస్తుంది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం గైస్ ట్రైన్ దగ్గరికి అయితే. ఇది కూడా బాగానే స్పీడ్ వెళ్తుంది. అరే ఈజీగా 100 అయితే టచ్ చేసేటట్టున్నాం. ఎస్ గైస్, టచ్ చేసాం 100 అయితే. చూడొచ్చు మీరు. వామ్మో, ఇది కన్ఫర్మ్ గైస్, డౌట్ లేదు. ఇది నన్నే టార్గెట్ చేసింది దీంట్లో కూడా. ఏంటబ్బా, అందులోనేమో గాడ్జిల్లా, ఇందులోనేమో ఈ సుడుగుండమా. ఎలా తప్పించుకోవాలి వీటి నుంచి? ఈసారి అయితే ఖచ్చితంగా గైస్ ఎక్కేస్తా. దీన్ని అయితే కంట్రోల్లోకి అయితే తీసేసుకొని వెళ్ళిపోదాం. అసలు ఇక్కడి నుంచి ఆపి ఆపి ఈసారైనా సరే జాగ్రత్తగా వెక్కాలి. ఈసారి మిస్టేక్ అయితే చేయకూడదు. ఓకే ఓకే, ఆపేద్దాం ఆపేద్దాం. ఇక్కడైతే ఆపేస్తాను గైస్. దిగురా దిగురా దిగురా, కంట్రోల్లోకి అయితే దేవు. జస్ట్ మిస్ అబ్బా. అరే ఎక్కువ 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 ఎక్కువ. ఎస్, ఎక్కేసాం గైస్. ఎలాగైనా సరే డ్రైవర్ని అయితే ముందు కింద పడేసేయాలి. పోయిందా ఏంటి గైస్? డౌట్ లేదు, దాన్ని అస్సలు నమ్మను నేను. ఎలాగైనా సరే మళ్ళీ వచ్చేస్తుంది. సరే ఇంకా వెళ్ళి ఫాస్ట్గా ట్రైన్ కంట్రోల్లోకి అయితే తీసుకోండి. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇది వచ్చేస్తుంది చెప్పాను కదా గైస్. ఇదైతే మనల్ని అయితే వదిలిపెట్టేలేదు. దీన్ని ఎలాగైనా సరే శాశ్వతంగా ఆపేసి చేద్దాం, అది కూడా చేసేద్దాం. ఓకే ముందైతే వెళ్ళి వాడినైతే దించేయాలి. ఊరి 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 ఇరికిపోయామేంటి కొంప తీసి. అమ్మయ్యా, ట్రైన్ మన కంట్రోల్లోకి అయితే తీసేసుకుందాం గైస్. ఇప్పుడైతే చూడొచ్చు మనం కూడా కనిపిస్తున్నాం. కాకపోతే ముందు వాడి ప్లేస్లోకి మనం వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి తెలుసు కదా గైస్. దించేద్దాం వాడిని, దించేద్దాం. ఏమనుకో ఒక, ఎందుకంటే ఇది నీకన్నా ఇప్పుడు నాకే చాలా అవసరం. ఎందుకంటే అది నన్నే టార్గెట్ చేస్తుంది. చూడండి గైస్, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే మనం వెళ్ళేంతవరకు అది వస్తూనే ఉంటుంది, మనతోనే వస్తుంది. అది ఏంటప్ప, నేనేం చేశానబ్బా?
అది ఇలాగైనా సరే మినిమం స్పీడ్ మెయింటైన్ చేసి ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకొని గైస్ మనం తప్పించుకుంటాం బాగానే ఉంది. మరి సించెన్ గడు డోరేమన్ గడు అక్కడ ఉన్నారు కదా గైస్, మన సిటీ నుంచి వెళ్ళిపోతే అలా. అయ్యో అయిపోయాం, చూడండి అప్పుడు ఎలా వస్తుందో మన దగ్గరికి. అది కొంచెం మన దగ్గరికి రాగానే చాలు గైస్ మళ్ళీ పెద్దగా మారిపోతుంది. దీన్ని ఎలాగైనా సరే గైస్ ఏదో ఒకటి చేసి నేను వీటి నుంచి శాశ్వతం. దేవుడా ట్రైన్ కూడా అయితే ఎత్తిది కదా ప్లీజ్ ప్లీజ్ ఎత్తికు త్వరగా టెన్లోకి వెళ్ళిపోవాలి గైస్. బంకర్లోకి తోసేసింది గైస్. అయ్యో ఏం కదా, పడకూడదు. అమ్మయ్యా లోపలికి పడలేదు, లోపలికి వెళ్ళిపోతాం అమ్మయ్యా. ఏంటబ్బా అది, టూ మచ్ డేంజర్గా ఉంది. మనకి ముందైతే ఫారెస్ట్ అయితే వస్తుంది గైస్, అక్కడైతే దిగిపోతాను నేను. దిగిపోయి ఎలాగోలా తప్పించుకుంటానులేండి, ఎందుకంటే మనం వెళ్ళిపోతాం ఓకే, కానీ మన డోరేమాన్ గడి సించెన్ గడి అయితే అక్కడే ఉండిపోతారు కదా. సో వాళ్ళ కోసం అయితే వెళ్ళిపోతాను, లేదంటే వాళ్ళని కూడా ట్రైన్ దగ్గర తీసుకొచ్చేసి ట్రైన్లో ముగ్గురు తప్పించుకుంటాం. ఎక్కడ దిగుదాం గైస్. ఇక్కడైతే వేవుంది అమ్మయ్యా, సేఫ్గా ల్యాండ్ అయిపోయాం గైస్. అది చూడకముందే వెళ్ళిపోదాం, ఎందుకంటే అది ఎప్పుడు నన్నే చూస్తున్నారనుకుంటాయేమో, మరి నాతోనే వచ్చేస్తుంది. పదా కొంచెం సీక్రెట్ ప్లేస్ అయినా ఇక్కడ కూడా దొరికితే బాగుండు గైస్, మనకు అక్కడ దొరికింది కదా. అలాగే టెన్నెల్ ఇక్కడ కూడా ఏదైనా దొరికితే బాగుండు. ఉరి అంత ప్రశాంతంగా వెళ్తున్నారంట. అరే యార్ ఈ చీమలు ఏంటబ్బా ఇంత ఉండయి, అరే ఎక్కితే బాగుండబ్బా. అరే అరే తోసేస్తుంది గైస్, వెళ్ళండి, పరిగెడుతున్నాడు తను కూడా. పరిగెత్తండి త్వరగా వెళ్ళి దాన్ని తప్పించుకోండి. మేబీ నాకు తెలిసే ట్రైన్ దగ్గరికి అనుకుంటా. ఉరి ఎలాగోలా ఎక్కేద్దాం గైస్, చూడొచ్చు నా మూమెంట్స్ అవన్నీ కూడా అసలు చాలా ఇదిగా ఉండి, ఎందుకంటే దాని స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంది గైస్. ఓకే ఏదైనా వెహికల్ దొరికితే బాగుండు. ఏ సింహబ్బా ఎడక్ చేసింది అనుకుంటా. ఉరి తప్పించుకోండి. అయ్యో ఎడక్ చేసింది గైస్, వేసేద్దాం. వస్తున్నా తీసుకో అద్ది వేసేద్దాం గైస్. అయిపోయినట్టుంది, ఏమో అవ్వలేదు మళ్ళీ వేసేసి తెలిసిందంటే వేసేద్దాం. అరే ఎరే యార్ మిస్ అయింది. అరే దాన్ని పట్టుకోవడం చాలా కష్టం అబ్బా, వదిలేద్దాం. ఎందుకు తినికేమైంది చూద్దాం. అరే యార్ అయిపోయాడా పాపం అబ్బా, ఇంకొంచెం ముందుగా చూస్తుంటే బాగుండేది. అసలు చూడండి గైస్ ఘాట్లు ఎలా ఉన్నాయో. వామ్మో పాపం ఏం చేయలేం గైస్, మ్యాక్సిమం నేనైతే ముందు చూడంగానే వచ్చేసాను, ఇంకేం చేయలేం. అది కనుక మన మీద అటాక్ చేస్తే మనం కూడా అయిపోతాం. ఆహా సమయానికి ఇక్కడ ఏదో వెహికల్ కూడా ఉంది, దీన్ని తీసుకొని వెళ్ళిపోతాం గైస్. చూస్తుంటే ఆఫ్ రోడ్ వెహికల్ లాగే ఉంది. అమ్మయ్య నా కోసం పెట్టినట్టున్నారు, ఎందుకంటే ఇది నన్నే టార్గెట్. అమ్మయ్య ప్రశ్నకి అయితే రావడం లేదు గైస్, త్వరగా ఫాస్ట్గా తప్పించుకోవాలి. ఆహా మనోడు పరిగెడుతున్నాడంటే నాకు తెలిసి వచ్చేస్తుంది అనుకుంటా. బ్రో ఎక్కుతావా, నీ ఇష్టం, నేనైతే వెళ్తున్నాను గైస్. ఇంకా ఎవరైనా మన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. సరే అరే ఎక్కాలంటే నాకు తెలిసి ఒక్కలేనుకుంటా, ఇద్దరు ఎక్కలేరనుకుంటా దీని మీద. ఎక్కడైనా ఆగుదాం గైస్ కాసేపు, ఎందుకంటే నా దగ్గర అసలు ఓపిక లేదబ్బా. మన పరిస్థితి ఇలా ఉందంటే అక్కడ సించాన్ డోరిమాన్ కూడా వీళ్ళని వదిలిపెట్టదు గైస్. ఇదైతే పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఇలా తప్పిపోయామేంట్రా ముగ్గురం, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియలేదు గైస్. మీరు ఏం చేయాలి నాకు, ఏదైనా వెహికల్ నుంచి తప్పించుకుందాం, ఎందుకంటే ఆ టొర్నాడో ఇటు నుంచి ఇటువైపు వస్తున్నారు. నాకే అర్థం కావట్లేదు. ఆంటీ మా డోరేమాన్ గారిని మా మామ గారిని ఎక్కడ చూసారు అంకుల్, మీరు చూసారా? ఎవరైనా చూస్తే చెప్పండి అబ్బా. ఆంటీ చెప్పండి, తప్పిపోయాను నేను, తప్పిపోయాను. ఇప్పుడు ఎలా అబ్బా ప్లీజ్. ఆహా గాలి అయితే విపరీతంగా సౌండ్స్ అయితే వస్తున్నాయి గైస్, గాలి కూడా గట్టిగా వీస్తుంది. ఏదైనా కార్ తీసుకుని వెళ్ళిపోదాం. బ్లాక్ అయితే గైస్ బ్లాక్ అయితే తీసేసుకుని వెళ్ళిపోతాం, ఎక్కువ టైం లేదు. మనకి కలర్స్ కాదు ముఖ్యం ఇప్పుడు, ఇక్కడ నుంచి తప్పించుకోవడం కదా. పదరా ఎలాగైనా సరే మన వాళ్ళని నేను కనిపెడతాను గైస్, ఖచ్చితంగా కనిపెట్టి తీరతా. చుట్టుకుంటా రావే చూసుకుని. ఓహో ఏదో ఫ్లోలో ఉన్నానని దంపలు దగ్గర ఇలా వచ్చేసింది ఏంటబ్బా. వెనక్కి తిప్పు ఎటు వెళ్తే అటే వస్తుంది బా. కొంపతీసింది ఏమన్నా మా ముగ్గురిని టార్గెట్ చేసిందా ఏంటి, చుద్ర పూజలు వేసారన్నారు గైస్, అందుకనే మా ముగ్గురిని టార్గెట్ చేసిందబ్బా. వద్దు లాగేకు ప్లీజ్ లాగేకు గైస్, అది చాలా డేంజర్గా. అరే ఈ వెహికల్ అయితే బాగుందబ్బా, త్వరగా తీసుకుని దీన్ని తీసుకుందాం. తీసుకో. హే దిగు ప్లీజ్ మీ తొందరగా వెళ్ళాలి. థ్యాంక్ యూ, సారీ ఏమనుకోకండి. వచ్చేస్తున్నాయి పదరు గైస్. అమ్మయ్యా కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంది, కాకపోతే లాగేస్తుంది నేను చేయలేదు లాగేస్తుంది అది. ప్లీజ్ లాగొద్దు. అయ్యా వద్దబ్బా ప్లీజ్, తట్టుకోలేమబ్బా. వామ్మో అయిపోయాం గైస్. ఆహా ఎంత పవర్ఫుల్గా ఉందండి గైస్, అసలు ఎలా తప్పించుకోలేకపోతే దీని నుంచి, దీనికి అసలు ఎండీ లేదా. వామ్మో ప్లీజ్ లాగగా, ఎంత ఇదైపోతుందో చూడండి అబ్బా స్క్రీన్ మొత్తం అది. గైస్ ఎలాగోలా కార్యం తప్పించుకోలేమయ్యా. విసిరేసింది. ఆహా విసరడమేమో కానీ తిప్పేస్తుందబ్బా, ఎంత పై నుంచి పడేస్తుందో. వామ్మో ఎంత పైకి వచ్చేమో చూడాలి గైస్, ఇసిరేసింది. ఆహా నీళ్ళ పడాలి కింద పైపోతే అయిపోతా. అబ్బా
ఏదో చూస్తుంటే పార్క్ లాగా ఉంది గైస్. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి, వీడర్మాన్ ఎక్కడున్నావు రా, త్వరగా గ్యాడ్జెట్ యూజ్ చేసి రావచ్చు కదా మన దగ్గరికి. ఎనీవేర్ డోర్ ఉంది, ఏది ఎందుకు రా నువ్వు, ఏ షేవ్ పెట్టవు నాకన్నా. బానే ఎలా వస్తుందో చూడండి అబ్బా. నేను అయిపోయా, ఇది నాకు ఎండు కట్టు పలికేసేలాగా ఉంది గైస్. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, ఏ ఇక్కడే ఉంది, ఇటు నుంచి అటు జంప్ చేయాలా. ఓకే అటు చేస్తే తప్పించుకోవచ్చు అని కొద్దిస్, ఓకే ట్రై చేసి చూద్దాం. ఏం చేస్తాం, ట్రై చేద్దాం. వస్తున్నా వస్తున్నా, అరే వద్దు వద్దు, జస్ట్ మిస్ అబ్బా పడిపోయాను, వెనక వచ్చేస్తుంది. పద 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 బోసా వెనక నయ్యే ముందు పోయండి, ఇదేనేమో గైస్. వచ్చేస్తుంది వచ్చేస్తుంది, పద పద అబ్బా ఏంటప్పా ఇలా జరుగుతుంది మనకి, వెనకేమో అది ముందేమో ఇది. పదరా 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 పదరా, ఎస్ రా సించాన్ అంటారా బాబు, అది అదేమంటుందో తెలుసా గైస్, ఆ సుడుగుండు ఐ వాళ్ళ ఫాలో 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 ఇవన్నట్టు నన్నే ఫాలో అవుతూ వస్తుంది. అరే ప్లీజ్ ప్లీజ్ లాగకు లాగకు అంకుల్, సుడుకుంటాం అంకుల్, లాగేసింది అంకుల్. ఏం చెయ్యాలి అంకుల్, మీకు కొబ్బరికాయ కొబ్బరికాయ కొడతాను, నన్ను వదిలేను. వామ్మ ఎంత బయటికి విసిరేసిందో చూడండి గైస్, అబ్బా ఎక్కడికి వచ్చి పెట్టానబ్బా. దిగేద్దాం దిగేద్దాం, అబ్బో ఇలా జరుగుతుంది ఏంటప్పా మనకి అంకుల్, ప్లీజ్ జరగండి జరగండి. సుడుగుండాలు సుడుగుండాలు వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అంకుల్, ఇంటికి వెళ్ళిపోయి బిర్యానీ వండుకోండి. ఇలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదబ్బా ఈ సింఛన్ గడికి. ఏదైనా సరే సింఛన్ గారు తప్పించుకుంటా లేడు గైస్, మీరేమి ఇదవ్వకండి. పద పదరా పదరా పదరా, చూసుకుంటూ వెళ్ళిపోదాం గైస్. అందరూ లెక్ చేయండి, మంచి పది లెక్ చేసేయండి, వెళ్తున్నా వెళ్తున్నా. మన ముందర ఏదో చిన్న టౌన్ లాగే ఏదో ఉంది గైస్, దాంట్లోకి అయితే వెళ్ళి తప్పించుకుందాం. ఎదురా ఇంట్లోకి వెళ్ళిపోతే బాగుండు, ఎందుకంటే బయట ఉంటే అది లాగేస్తుంది మనల్ని. రే డోరేమో ఎక్కడ ఎక్కడున్నావురా, పదండి గైస్, వెళ్ళి ఎలా కూడా తప్పించేసుకుందాం. హాయ్ వెళ్దాం వెళ్దాం, హాయ్ హాయ్ బ్రో వచ్చేసి తప్పించుకోవచ్చు. వెనక్కి వెనక్కి వెళ్దాం, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం గైస్. ఎవరబ్బా ఊరే డోరేమోన్గా ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు, ఏమైంది వీడికి, ఉరుకోలేదు పలుకోలేదు అలానే బొమ్మలాగా నుంచున్నాడు. ఒరే డోరేమోన్ కొంపదీస టొర్నాడోతో ఫీజులు పోయినాయండి వీడికి కూడా. ఒరే డోరేమోన్ మనకి ఎందుకు రా ఇలా జరుగుతుంది, నువ్వు ఇలా ఉంటే మనం హవగడ ఏం చేస్తున్నాడో ఏంటో బాబు. ఒరే డోరేమోన్ ఇదైందిరా నీకు, ఒరే సించాన్ వచ్చేవారా మా కోసం వచ్చేసావురా సించాన్. అమ్మయ్యా గైస్ మన డోరేమోన్ గడికి ఏం కాలేదులేండి. ఒరే డోరేమోన్ నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా, వెళ్ళిపోదాం. ఒరే అది ఏది రావడం లేదురా, అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు. అరే సించాన్ ఆ టొర్నాడో తిప్పి 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 విసిరేస్తే ఇక్కడికి వచ్చి పడ్డారా నేను, అదిరా జరిగింది. పడిన తర్వాత నేను శ్రమ కోల్పోయారా, ఎవరో నలుగురు వచ్చి నన్ను కాపాడారా సించాన్. అది ఒరే డోరేమోన్ నీ టైమేషన్ కూడా వాళ్ళు ఇక్కడే పెట్టారా, ఇంకా వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోయి మరిద్దరికి ఎలాగైనా సరేరా మన మామగారిని కనిపెట్టేసి ఇక్కడ నుంచి అసలు తప్పించుకోవాలరా, అది మనల్నే టార్గెట్ చేస్తుందిరా ఒరే డోరేమోన్. ఏదోటి చీర ఏదోటి చీర, ఒరే డోరేమోన్ ఒక్కసారి మన ముగ్గురిని కలిస్తే ఆ సుడిగుండాన్ని ఎరంకలతో తన్నొచ్చురా బాబు. ఒరే కొబ్బరిసి విన్నయ్యంట్రా వచ్చేసింది, ఒరే 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 తీసుకున్నా తీసుకున్నా, వెళ్ళిపోదాం రా గల్లోకి ఎగిరిపోదాం. ఏంట్రా ఇది కదలలేదు అమ్మయ్య, పద పద గల్లోకి అయితే లేచింది లేచింది లేచింది. రీ లాగేస్తుందేమో లాగేస్తుంది లాగేస్తుంది. రీ డోరేమోన్ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉందిరా. అరే సించాన్ చెప్పడం మర్చిపోయా, దీని కండిషన్ కూడా అసలేం బాగాలేదురా వాము, జాగ్రత్త రీ. ఒరే డోరేమోన్ ఇప్పుడంతా చెప్పేది అంకుల్ చెమ అంకుల్ చెమ అంకుల్, మమ్మల్ని కూడా గాల్లోకి ఎగిరిపోయేలా తీసుకెళ్ళిపోను అంకుల్, ఇదేమో కంట్రోల్ అవ్వడం లేదు. అమ్మ వచ్చింది వచ్చింది చెమ అంకుల్ వచ్చింది, రీ మనం కాపాడదానికి వచ్చిందేమో రా వాము, ఇదేమో వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. గైస్ ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలబ్బా, లాగేస్తుంది రా రేరే మన గట్టిగా పట్టుకో, నువ్వు పడితే మళ్ళీ నేను కనిపెట్టలేను రా, వద్దురా మనం ఇటు విడిపోకూడదు. గైస్ విడిపోకుండా ఉండాలని కూరుకుంటుబ్బా, అది కారా లేదంటే బొమ్మ కారా అలా గల్లోకి లేపేస్తుందండి గైస్. ఈ ఎంకమ్మ టొర్నాడో వీసేస్తాను నేను, వామ వద్దులే మళ్ళీ విందంటే వచ్చేస్తుంది వామా పడిపోయి పడుకు. అమ్మయ్యా అరే కొంచెం నిలబడచ్చు కదా, ఇక్కడ పడితే నడువు విరిగిపోతున్నారా బాబు. అమ్మయ్యా అరే ఇట్లా వెళ్తే తప్పించుకోవచ్చు అనుకుంటు కదరా, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ముడే మామా ఇంకా నువ్వు ఒక్కడవేరా, ఎక్కడున్నావురా, ప్లీజ్ రా కనపడరా తొందరగా. గైస్ వాడు కూడా కనపడితే బాగున్నావా, ఇక్కడి నుంచి మనం ముగ్గురం తప్పించుకోవచ్చు మనం అంతా. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, ఒరే డోరేమోన్ ఏదైనా గ్యాడ్జెట్ యూజ్ చేయచ్చు కదరా. అమ్మో ఈ టొర్నాడో సుడుగుండాలేండి అబ్బా, తొక్కలో సుడుగుండం ఇలా వచ్చేస్తుంది. అమ్మాయి ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది రా డోరేమోన్, తప్పించుకోవచ్చు, అదైతే రావడం లేదులే, ఎలాగైనా సరే తప్పించుకుందాం తప్పించుకుందాం. ఒరే మామా అసలు నువ్వు ఎక్కడున్నావు రా, ఒక్కడు ఒక్కడు కనపడితే చాలరా, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. అరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం,
ఎవరు వాడు ఒరే మన 007 ఒరే మామా ఇక్కడ ఉన్నా వాడు హా మన మామ గారే రా రే సించా పద 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 మామా మామా లేరా లేరా పద 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 వెళ్ళిపోతాం పద ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా ఇన్ని రోజులు వేరేంట్రా మాట్లాడు ఆహా నిదట్లోనే అనుకున్నా పగలు కూడానా ఈ సుడిగుండం మూలన మన వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు వీళ్ళేదో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఎప్పుడు పోతుందా ఊరే సించాండు ఒరిమో ఎప్పుడు కలుస్తారా ఆహా ఒరే డ్రీమా చూసావా వీడు మనల్ని కూడా భ్రమ అనుకుంటున్నాడురా ఒరి మామా మేమేరా ఆ ఒరి తగులుతున్నారేంటప్పా నాకు అంటే ఒరి మీరు వచ్చేసారా అమ్మయ్యా ఫైనల్ గా రియాలిటీలోకి అయితే వచ్చేసాడు పదరా పదరా మామా ఇక ముగ్గురి కలిసాం కదా దున్నేద్దాం రా టోర్నేడోని సుడిగుండాలు లేదు సుడిగుండాలు లేదు తొక్కలు సుడిగుండం పదరా పదరా మామా వీసి పడేద్దాం అంతేరా సించాన్ గైస్ ఎలాగైనా సరే దీనికి ఒక సొల్యూషన్ అయితే తీసుకురాద్దాం గట్టిగా పట్టుకున్నా గట్టిగా పట్టుకున్నా అమ్మయ్య వాటర్లో అయితే తప్పించుకుందాం గైస్ ఎందుకంటే వాటర్లోకి మేబీ రాకపోవచ్చు అనుకుంటున్నాను చూద్దాం చూద్దాం ఇక్కడ ఏదైనా హౌస్ ఉంటే వెళ్ళి ప్రస్తుతానికి అయితే అక్కడైతే ఉందాం రా ఇక్కడ ఏదో హౌస్ అయితే ఉంది గైస్ సరే ఒకసారి పైకి అయితే ఎక్కించేస్తున్నాను గట్టిగా పట్టుకోండి ఓకే ఎవరో ఉన్నట్టున్నారు ఇవాళకి అయితే ఇక్కడే ఉందాం రా మేబీ ఇక్కడికి రాదనుకుంటున్నాను వస్తే ఇటుంచి జంపు జంపు దిగండి దిగండి రా ఎందుకైనా మంచిది మీరిద్దరు ఇక్కడే ఉండండి రా బాగా ఆకలిస్తుంది గైస్ వీళ్ళ దగ్గర ఏమైనా తినడానికి ఉందో లేదో కనుక్కుందాం వెళ్ళి రే మీరైతే దిగకండి అమ్మయ్య ఉన్నారు అంకుల్ అంకుల్ ఏమైనా తినడానికి ఉన్నాయా ఇదేంటప్పా స్టెప్పులు వేస్తున్నాడు బహుశా వీళ్ళకి సుడిగుండం గురించి తెలియదు అనుకుంటా నాకు అర్థమైంది ఇటువైపు అయితే సుడిగుండాలు ఏమి రావలేదు గైస్ అమ్మయ్య హా బాబు తినడానికి మా దగ్గర ఉండాయి రారా స్టెప్పు స్టెప్పులు అవుతుంది వచ్చే 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 ఎలా ఉంది స్టెప్ ఎలా ఉంది మేమున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ స్టెప్పులు ఒకటే తక్కువ అంకుల్ అంకుల్ ఎక్కువ గాలి వస్తుంది అరియో మేము ఇక్కడ ఉంటే వీళ్ళకి కూడా ప్రమాదమేనా అంకుల్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు స్టెప్పు లాపండి అంకుల్ ఒక్కసారి మీ వెనక చూడండి నాకు తెలియదబ్బా నేనైతే వెళ్ళిపోతాను అంకుల్ పారిపోండి పారిపోండి ఊరి ఊరి మాసించారు వస్తున్నారా ఒరే మామా త్వరగా త్వరగా రారా వచ్చేస్తుంది వచ్చేస్తుంది తీస్తున్నారు తీస్తున్నారు ఊరి సింజన్ మనం గిడిగా పడుకోండి వెళ్ళిపోదాం అంకుల్ అంకుల్ పారిపోండి పారిపోండి టొర్నేడో వచ్చేస్తుందబ్బా పదిని పదిని పదిన అమ్మాయి వెళ్ళిపోద్దా అరే అసలు మనకి టార్చర్ ఏంట్రా గైస్ ఇంటిపై ఇది వెనక్కి 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 వెళ్తున్నా వెనక్కి వెళ్తున్నా వెనక్కి తీసి వెనక్కి తీసి వెనక్కి తీసారా మామా అమ్మయ్యా తిప్పుతున్నా తిప్పుతున్నా తిప్పున తిప్పేశారా ఒరే సించండి ఒరే మామ ఇంతకీ మీకు ఒక విషయం చెప్పలేదు కదూ ఏంట్రా అది నాకు ఒక సీక్రెట్ టన్నెల్ తెలుసురా ఏంటి సీక్రెట్ టన్నెల్ ఇంకా లేట్ ఉంది రా పద 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 గైస్ సీక్రెట్ టన్నెల్ అంట చూద్దాం చూద్దాం అది ఎలా ఉంటుందో అప్పుడేనా నెక్స్ట్ పాటలు కలుద్దాం బై బై Like a help.